friends. How are you? First of all, thanks to open our YouTube channel. We hope you understand our videos clearly. Welcome to Tech Vision Tutorial Hub YouTube channel. Separately, this channel was created for visually impaired persons. In this channel you can learn about tutorials related to computers, Android phones, iPhones and also advanced technology. If you are an Android user, please click on red color subscribe button and activate the bell icon to get our channel notifications through mail directly. Thanks for listening to our channel promo audio. Hi friends, welcome to Tech Vision Tutorial Hub. Nenu mi Vignesh Balajini. Friends, ee roju nenu mi kosam oka 5 topics ni ante 5 sub menus ni కవర్ చేస్తూ ఈ ట్యూటోరియల్ని చేయబోతున్నాను. ఈ ట్యూటోరియల్లో మనం వాట్ ఈజ్ న్యూ ఎండ్ యూజర్ లైసెన్స్ అగ్రిమెంట్, టెక్నికల్ సపోర్ట్, వెబ్ రీసోర్సెస్, అబౌట్ ద జాస్ ఇన్ ద హెల్ప్ మెను ఆఫ్ జాస్ సాఫ్ట్వేర్ ఫర్ కంప్యూటర్ యూజర్స్, ఈ టాపిక్లో నేను మనం ఖచ్చితంగా ఈ టాపిక్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందామండి. ఈ 5 ఆప్షన్స్ని ఏ విధంగా మనం యూజ్ చేయాలి అండ్ వాటి వల్ల మనకు వచ్చేటువంటి ఉపయోగం ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ని మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, టైం వేస్ట్ చేయకుండా మనం మన ట్యూటోరియల్ని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ జాస్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసి రెడీగా ఉంచాను. సో చూద్దాం ఫ్రెండ్స్. ఎస్, సో జాస్ వర్షన్ అంటే చెప్పింది. సో దాన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే మనం టాస్క్ బార్ మీద జాస్ అనేబుల్ చేసి రెడీగా ఉన్నాం. సో ఆల్ట్ హెచ్ ఓపెన్ చేద్దాం. ఆల్ట్ హెచ్ ఫర్ హెల్ప్ మెనూ అండి. ఎస్, సో డౌన్ యారోతో నేను ఇప్పుడు నావిగేట్ అవుతున్నాను ఇక్కడికి. ఫస్ట్ వన్, వాట్ ఈస్ న్యూ. సో దీని షార్ట్ కట్ డబ్ల్యూ, అంటే ఆల్ట్ హెచ్ డబ్ల్యూ అనే ఆప్షన్ని మెన్యూ రిలేటెడ్ షార్ట్ కట్ ద్వారా మనం యూజ్ చేయొచ్చు. సో వాట్ ఈజ్ న్యూ అంటే ఈ జాస్ 13.0లో కొత్తగా యాడ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమిటి అనేది మనం ఇప్పుడు ఇక్కడ నేర్చుకోబోతున్నాం. అంటే ఆల్రెడీ దీనికి ప్రీవియస్ వర్షన్ 12 అనుకుందాం అండి. 12 వర్షన్లో ఉన్న జాస్ సాఫ్ట్వేర్లోని ఫీచర్స్ కంటే 13లో, అంటే ఇప్పుడు వాడుతున్న 13.0లో కొత్తగా యాడ్ చేసినటువంటి ఆప్షన్స్, ఐ మీన్ ఫీచర్స్ ఏమిటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ని మనం వాట్స్ న్యూ అనేటువంటి ఆప్షన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. సో ఆల్ట్ హెచ్ డబ్ల్యూ మెన్యూ రిలేటెడ్ ఉంటుంది. సో లేకపోతే మనం మెన్యూ ద్వారా నావిగేట్ అవుతూ వచ్చి ఇక్కడ ఎంటర్ బటన్ కూడా. సో ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఒక ఆప్షన్ వచ్చింది, F6 కనుక ప్రెస్ చేస్తే మనకు మన కంప్లీట్ బుక్ ఓపెన్ అవుతుందండి. సో ఒకసారి మళ్ళీ నేను క్లోజ్ చేసి ఓపెన్ చేస్తాను మన అందరి కోసం. ఎస్, ఆల్ట్ హెచ్ డబ్ల్యూ ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ. ఇలా వస్తుంది. సో ఇక్కడ నేను F6 ని ప్రెస్ చేస్తున్నాను. F6 పేజ్ హస్ 3 హెడింగ్స్ అండ్ 18 లింక్స్. వాట్స్ న్యూ హెడింగ్ లెవెల్ 1, వాట్స్ న్యూ ఇన్ జాస్ హెడింగ్ లెవెల్ 2, న్యూ ఇన్ జాస్ 13. విజిటెడ్ లింక్, వాట్స్ న్యూ ఇన్ జాస్ 13 హెడింగ్ లెవెల్ 2 యాడెడ్ ఇన్ ప్రీవియస్ వర్షన్స్. లింక్ న్యూ ఇన్ జాస్, లింక్ న్యూ ఇన్ జాస్ 11, లింక్ న్యూ ఇన్ జాస్ 10, లింక్ న్యూ ఇన్ జాస్ 9, లింక్ న్యూ ఇన్ జాస్ 8, లింక్ న్యూ ఇన్ జాస్ 7.10, లింక్ న్యూ ఇన్ జాస్ 7, లింక్ న్యూ ఇన్ జాస్ 6.20, లింక్ న్యూ ఇన్ జాస్ 6.10, లింక్ న్యూ ఇన్ జాస్ 6, లింక్ న్యూ ఇన్ జాస్ జాస్. సో ఈ విధంగా ఫుల్ ఇన్ఫర్మేషన్ ని ముందు ఇక్కడ చెప్తూ ఉంది. ఏ ఏ వెర్షన్స్ లో ఏమేమి యాడ్ చేశారంటే ముందు హెడ్డింగ్స్ చెప్తూ వచ్చింది. ఇక్కడ మనం ఆరోస్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే హెడ్డింగ్ టు హెడ్డింగ్, హెచ్ అనే లెటర్ తో వెళ్ళొచ్చు. సో ప్రీవియస్ హెడ్డింగ్ కి షిఫ్ట్ హెచ్, ఇవన్నీ మనకు కామన్ గా పనికొస్తూ ఉంటాయి. Heading so, level 2, new JAWS 13, blank, visited link, what's new in JAWS 13, blank, heading level 2 added in previous versions, blank, link new in JAWS 12, link new in JAWS 11. So, ఈ విధంగా వస్తూ ఉంటుంది. మన కావాల్సిన సంఖ్య చోట ఎంటర్ ప్రెస్ చేస్తే heading level 1, what's new in JAWS, enter, heading level 2, new in JAWS 13,
ఇక్కడ మళ్ళీ F6 ప్రెస్ చేయొచ్చు మనం. ప్రివ్యూ టాపిక్ ఇంట్రొడక్షన్ 2 ఆఫ్ 9. ఇక్కడ 9 ఆ టాపిక్స్ ఉన్నాయట. లైసెన్స్ అగ్రిమెంట్. సో మనం 13 గురించి అనుకున్నాం కనుక ఇక్కడ F6 మళ్ళీ అగైన్ ప్రెస్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ప్రెస్ చేసినప్పుడు హెడ్డింగ్స్ వచ్చాయి. మనకు కావాల్సిన హెడ్డింగ్ దగ్గర అగైన్ నేను F6 ప్రెస్ చేశాను. టాపిక్ అబౌట్ జాబ్స్ ఫర్ విండోస్. సో వీటి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా చదువుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ చూద్దామండి. సో నెక్స్ట్ ఆప్షన్ మెనూ హెల్ప్. What's new? Double and user license agreement. E. And user license agreement. So license agreement ki ella ante man ella license agreement cheyali anukuntam. And asal dani valla enti upayogam ani chuddam. Dini shortcut and user license agreement. E. E ante alt h e ane tondi menu related ఆప్షన్ షార్ట్ కట్ ద్వారా మనకి రావొచ్చండి. లివింగ్ మెనూస్ జాబ్స్ 13 హెల్ప్ కంటెంట్స్ పేజ్ ప్రివ్యూ టాపిక్ లైసెన్స్ అగ్రిమెంట్ 3 ఆఫ్ 9 టు మూవ్ త్రూ ఆర్ ఎక్స్పాండ్ ఐటమ్స్ యూజ్ ది యారో కీస్. సో 3 అవుట్ ఆఫ్ 9 ఉన్నాయట. టాపిక్ అబౌట్ జాబ్స్ ఫర్ విండోస్. అబౌట్ జాబ్స్ ఫర్ విండోస్. స్టార్టింగ్ జాబ్స్. స్టార్టింగ్ జాబ్స్. టాపిక్ గెటింగ్ హెల్ప్. గెటింగ్ హెల్ప్. టాపిక్ రీడింగ్ ఓవర్వ్యూ. రీడింగ్ ఓవర్వ్యూ. టాపిక్ అబౌట్ జాబ్స్ కర్సర్స్. అబౌట్ జాబ్స్ కర్సర్స్. టాపిక్ వాయిస్ సెట్టింగ్స్. వాయిస్ సెట్టింగ్స్. లెవెల్ 0. సో ఇలా నంబర్ ఆఫ్ వస్తుంటాయి. మనకు కావాల్సిన దగ్గర F6 ని ప్రెస్ చేస్తే మనకు సరిపోతుంది. అక్కడ ఓపెన్ అవుతుంది. సో వాట్ ఇస్ న్యూ ఇన్ జాబ్స్. లైసెన్స్ అగ్రిమెంట్. లైసెన్స్ అగ్రిమెంట్. ఇక్కడ నేను F6 ప్రెస్ చేస్తాను. F6 హెడింగ్ లెవెల్ 1 లైసెన్స్ అగ్రిమెంట్. పేజ్ హస్ 9 హెడింగ్స్ అండ్ 2 లింక్స్. లైసెన్స్ అగ్రిమెంట్ హెడింగ్ లెవెల్ 1 లైసెన్స్ అగ్రిమెంట్ హెడింగ్ లెవెల్ 2 ఫ్రీడమ్ సైంటిఫిక్ అండ్ యూజర్ లైసెన్స్ అగ్రిమెంట్ ఫ్రీడమ్ సైంటిఫిక్ ఇన్ ప్రొవైడ్స్ యు విత్ ఎ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ ఇన్క్లూడెడ్ ఇన్ ద ప్యాకేజ్ ఎట్ కంపెనీ అండ్ దిస్ అగ్రిమెంట్ లెఫ్ట్ పేరెంట్ ద ప్రోగ్రామ్ రైట్ పేరెంట్ లైసెన్సెస్ యు టు యూస్ దిస్ ప్రోగ్రామ్. ద లైసెన్స్ గ్రాంటెడ్ టు యు ఇస్ నాట్ ఎక్స్‌క్లూసివ్ అండ్ డస్ నాట్ గ్రాంట్ ఓనర్‌షిప్ రైట్స్. యాజ్ ఎ లైసెన్స్డ్ యూజర్ లెఫ్ట్ పేరెంట్ లైసెన్సీ రైట్ పేరెంట్ యు షుడ్ అండర్స్టాండ్ దట్ యు డు నాట్ ఓన్ ద ప్రోగ్రామ్ అండ్ ది ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ the company or program semicolon you are only licensed to use the program and instructional materials in accordance with the terms stated in this agreement. When you become a licensed user, you assume sole responsibility for determining the appropriateness of the program for achieving your intended results, period. So ikkada number of information ila istu what instructions kuda istu unnadi. So mana licensee that means license user ga mana unnatlayite manam danni ye vidhanga యూజ్ చేసుకోవాలి, ఎటువంటి పర్పస్కి యూజ్ చేయాలి. సో దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు దొరుకుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా జస్ట్ నథింగ్ బట్ ఏ గైడ్స్ లాగా మనకు పనికొస్తూ ఉంటుంది. మ్యాటర్ని విని ఆ పర్టికులర్ టాపిక్ని మనం స్టడీ చేసినట్లయితే ఈ జాబ్ సాఫ్ట్వేర్ని మనం ఎలా మేనేజ్ చేయాలి, దీని యొక్క ఫీచర్స్ ఏంటి, దీని టర్మ్స్ ఏంటి, దీని కండిషన్స్ ఏంటి అనేటువంటిది మనం చాలా చక్కగా నేర్చుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దామండి. సో క్లోజ్ చేస్తున్నాను. ఎస్ అగైన్ హెల్ప్ మెనూ ఓపెన్ చేస్తున్నాను. నెక్స్ట్ టాపిక్ థర్డ్ వన్ అవుటేజ్ మెనూ హెల్ప్ మెనూ. కీప్ వాట్స్ న్యూ అండ్ యూజర్ లైసెన్స్ టెక్నికల్ సపోర్ట్. ఎస్ ఎస్ టెక్నికల్ సపోర్ట్. సో దీనికి షార్ట్ కట్ ఎస్ అండి. ఆల్ట్ హెచ్ ఎస్ అనేటువంటి మెనూ రిలేటెడ్ షార్ట్ కట్ ద్వారా కూడా టెక్నికల్ సపోర్ట్ ని ఓపెన్ చేయవచ్చు. సో నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ లివింగ్ మెనూస్ జాబ్స్ 13 హెల్ప్ కంటెంట్స్ పేజ్ ప్రివ్యూ టెక్నికల్ సపోర్ట్ బుక్ ఓపెన్ 3 ఐటమ్స్. సో ఇక్కడ 3 ఐటమ్స్ ఉన్నాయంట. టాపిక్ టెక్నికల్ సపోర్ట్. టెక్నికల్ సపోర్ట్. టాపిక్ వీడియో ఇంటర్సెప్ట్ మేనేజర్. వీడియో ఇంటర్సెప్ట్ మేనేజర్. టాపిక్ డిస్ప్లే చైనింగ్ మేనేజర్. డిస్ప్లే చైనింగ్ మేనేజర్. సో ఇట్లా ఉన్నాయి. టాపిక్ టెక్నికల్ సపోర్ట్. మనం ఎక్కడైనా వచ్చి F6 కొడితే ఆ మ్యాటర్ ఓపెన్ అవుతుంది. సో అది మనం ఆల్రెడీ మనం యూజ్ చేస్తున్నాం. సో టెక్నికల్ సపోర్ట్ దగ్గర నేను F6 ని ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ F6 బుల్లెట్ ప్రొడక్ట్ నేమ్ అండ్ వర్జన్ నంబర్. పేజ్ హస్ 2 హెడింగ్స్ అండ్ 4 లింక్స్. టెక్నికల్ సపోర్ట్ హెడింగ్ లెవెల్ 1. టెక్నికల్ సపోర్ట్ హెడింగ్ లెవెల్ 2. కాంటాక్టింగ్ ఫ్రీడమ్ సైంటిఫిక్ టెక్నికల్ సపోర్ట్. యు మస్ట్ బి ఎ రిజిస్టర్డ్ యూజర్ టు యాక్సెస్ ఫ్రీడమ్ సైంటిఫిక్ సపోర్ట్ సర్వీసెస్. ఫ్రీడమ్ సైంటిఫిక్ సపోర్ట్ సర్వీసెస్ ఆర్ సబ్జెక్ట్ టు ఫ్రీడమ్ సైంటిఫిక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇన్ ప్లేస్ ఎట్ ద టైమ్ ది సర్వీసెస్ యూజ్డ్. రీచ్ టెక్నికల్ సపోర్ట్ యూజింగ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స: కోలన్ లిస్ట్ ఆఫ్ 3 ఐటమ్స్ బుల్లెట్ విజిట్ అవర్ వెబ్సైట్ ఫర్ ఆటోమేటెడ్ ఆన్లైన్ హెల్ప్ కోలన్ లింక్ టెక్నికల్ సపోర్ట్ డిపార్ట్మెంట్ బుల్లెట్ technical support email colon send mail link support at freedomscientific.com bullet technical support telephone colon left parent 727 right parent 803-8 list end when you call the ad. So ikkada information ila isthundandi mana technical support teeskovali ante mana kachithagam jaws ni license version konukoni undinatlayite freedom scientific quality technical support ni mana utilize chesukogalamu. మనం లైసెన్స్ కనుక పర్చేస్ చేయకపోతే మనం వాడుతుంది కూడా ఇల్లీగల్ అవుతుందండి, లా ప్రకారం తప్పు. సో మనం ఖచ్చితంగా లైసెన్స్ని యూజ్ చేయాలి. లైసెన్స్
కొనుగోలు చేయలేని పక్షంలో డెమో వెర్షన్ అయినా యూజ్ చేయొచ్చు, కానీ క్రాక్ మాత్రం చేయకూడదండి. సో క్రితం ట్యూటోరియల్స్లో కూడా నేను దాని గురించి చెప్పి ఉన్నాను. సో వన్స్ మనం లైసెన్స్ పర్చేస్ చేసినట్లయితే మనకు టెక్నికల్ సపోర్ట్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో టెక్నికల్ సపోర్ట్ ఎన్ని మెథడ్స్లో చేయొచ్చు అనేది కూడా మనం చక్కగా తెలుసుకున్నాం. ఇక్కడ మనం టెక్నికల్ సపోర్ట్ని వెబ్సైట్లోకి కనెక్ట్ అయ్యి టెక్నికల్ సపోర్ట్ బ్లాగ్లోకి వెళ్ళవచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఈమెయిల్ ఐడి ఉన్నది. అట్లా కూడా కాకుండా మనం టెలిఫోన్ ద్వారా కూడా టెక్నికల్ సపోర్ట్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా టెక్నికల్ సపోర్ట్ తీసుకోవచ్చు. సో టెక్నికల్ సపోర్ట్ సంబంధించిన మరో ఇన్ఫర్మేషన్ మనకు మళ్ళీ నెక్స్ట్ మెనూస్లో మనకు రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అక్కడ మళ్ళీ ఇంకోసారి చూద్దాం. సో నేను క్లోజ్ చేస్తున్నాను ఈ ఆప్షన్. సో నెక్స్ట్ ఆప్షన్ కి వెళ్దాం అండి. ఎస్, వెబ్ రీసోర్సెస్ నెక్స్ట్ వన్. ఆర్ అంటే ఆర్ట్ హెచ్ ఆర్ అనేటువంటి మెన్యూ రిలేటెడ్ షార్ట్ కట్ ద్వారా మనం ఈ ఆప్షన్ ఓపెన్ చేయొచ్చు. సో నేను ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ. Yes, first one, JAWS Headquarters. Again, down arrow. Technical support, yes. Yes, నేను క్రితం చెప్పానండి టెక్నికల్ సపోర్ట్ మనకు ఉంటుంది అని. సో ఆ పోర్టల్ ఇక్కడుంది మనకు. సెకండ్ వన్, FS Activate. థర్డ్ వన్, FS Activate. అంటే ఫ్రీడమ్ సైంటిఫిక్ యాక్టివేట్ అని చెప్పుకోవచ్చు. అగైన్ డౌన్ ఆరో. సర్ఫింగ్ ది ఇంటర్నెట్, I. సర్ఫింగ్ ది ఇంటర్నెట్, మ్యాజిక్ స్క్రీన్ మ్యాగ్నిఫికేషన్, M. మ్యాజిక్ స్క్రీన్ మ్యాగ్నిఫికేషన్, మ్యాజిక్ స్క్రీన్ మ్యాగ్నిఫికేషన్. నెక్స్ట్ వన్, ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్, T. ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్, ప్యాక్మేట్ హెడ్ క్వార్టర్స్, P. ప్యాక్మేట్ హెడ్ క్వార్టర్స్, రియల్ స్పీక్ సోలో డైరెక్ట్ డౌన్లోడ్ పేజ్, రియల్ స్పీక్ సోలో డైరెక్ట్ డౌన్లోడ్ పేజ్, www.freedomscientific.com. www.freedomscientific.com అంటే మన వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ ఫర్ జాస్, దానికి సంబంధించిన లింక్ అండి. జాస్ హెడ్ క్వార్టర్స్. సో ఫస్ట్ వన్, ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్ని కూడా మనం డైరెక్ట్ గా ఇంటర్నెట్ లోని ఆ బ్లాగ్స్ లోకి వెళ్ళటం కోసం ఉపయోగపడుతూ ఉంటుంది. సో జాస్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవటం కోసం ఈ ఆప్షన్ మీద ఎంటర్ కొట్టినట్లయితే మనం ఆ పోర్టల్లోకి వెళ్ళవచ్చు. దీనికి ఒక షార్ట్ కట్ కూడా ఉంది, జాస్ హెడ్ క్వార్టర్స్, జే అన్నారండి. సో ఆర్ట్ హెచ్ ఆర్ జే, వెబ్ రిసోర్సెస్ ఆర్ అనుకున్నాం కదండి, అది హెల్ప్ మెనూలో ఉంది కనుక ఆర్ట్ హెచ్ ఆర్ జే. సో మనం జాస్ హెడ్ క్వార్టర్స్ లో అనే పోర్టల్లోకి డైరెక్ట్ గా లాగిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్, టెక్నికల్ సపోర్ట్, ఎస్. టెక్నికల్ సపోర్ట్, దీనికి షార్ట్ కట్ ఎస్ అన్నారు. సో ఆర్ట్ హెచ్ ఆర్ ఎస్ అనేటువంటి మెన్యూ రిలేటెడ్ షార్ట్ కట్ ద్వారా డైరెక్ట్ గా టెక్నికల్ సపోర్ట్ పేజ్ లోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అగైన్ థర్డ్ వన్, ఎఫ్ఎస్ యాక్టివేట్, ఫ్రీడమ్ సైంటిఫిక్ యాక్టివేట్ ఉంటుంది. ఈ ఫ్రీడమ్ సైంటిఫిక్ యాక్టివేట్ ని డైరెక్ట్ గా చేసుకోవటం కోసం మనం షార్ట్ కట్ ఇచ్చారు ఏ, ఆర్ట్ హెచ్ ఆర్ ఏ అనేటువంటి మెన్యూ రిలేటెడ్ షార్ట్ కట్ ద్వారా ఆ పోర్టల్ లోకి నావిగేట్ అయ్యి ఈ ఫ్రీడమ్ సైంటిఫిక్ ని యాక్టివేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, సర్ఫింగ్ ద ఇంటర్నెట్, ఇంటర్నెట్ లో ఆ వెబ్సైట్ మొత్తాన్ని సర్ఫ్ చేయొచ్చు, అంటే వెతకొచ్చు మనకు కావాల్సిన అన్ని పోర్టల్స్ ని. సో దానికి ఆర్టీహెచ్ ఆర్ ఐ అనేటువంటి మెన్యూ రిలేటెడ్ షార్ట్ కట్ ద్వారా మనం వెళ్ళవచ్చు అండి. అగైన్ నెక్స్ట్ వన్, మ్యాజిక్ స్క్రీన్ మ్యాగ్నిఫికేషన్, మ్యాజిక్ స్క్రీన్ మ్యాగ్నిఫికేషన్. లో విజన్ విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కి ఇది చాలా బాగా పనికొస్తుంది. సో ప్రతి ఇన్ఫర్మేషన్ బాగా మ్యాగ్నిఫై అయ్యి పెద్ద లెటర్స్గా, అదేవిధంగా పెద్ద కర్సర్ ఇదంతా కూడా కనిపిస్తుంటుంది, దాన్నే మ్యాజిక్ స్క్రీన్ మ్యాగ్నిఫికేషన్ అంటాము. మ్యాగ్నిఫై చేసి చూపిస్తూ ఉంటుంది ప్రతి విజువల్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా. సో దాంతో లో విజన్ పర్సన్స్ చక్కగా మ్యాజిక్ స్క్రీన్ యూజ్ చేస్తూ చక్కగా చేయవచ్చు సిస్టమ్ వర్క్ అంతా కూడా. సో దానికోసమే ఫ్రీడమ్ సైంటిఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు మ్యాజిక్ స్క్రీన్ మ్యాగ్నిఫికేషన్ అనేటువంటి ఆప్షన్ని కూడా జాస్తో పాటుగా ఫ్రీగా అందజేస్తూ ఉన్నారు. జాస్ కొన్నటువంటి యూజర్స్ కోసం మ్యాజిక్ స్క్రీన్ మ్యాగ్నిఫికేషన్ ఫ్రీగా లభిస్తుంది, దానికి ఎటువంటి డబ్బులు పెట్టవలసిన అవసరం లేదు. సో దీనికి షార్ట్ కట్ చూద్దాండి, ఎం అంటే ఆర్ట్ హెచ్ ఆర్ ఎం అనే ఆప్షన్ ద్వారా ఈ మ్యాజిక్ స్క్రీన్ మ్యాగ్నిఫికేషన్ గురించి చదువుకోవటం కోసం ఆ పోర్టల్లోకి డైరెక్ట్గా వెళ్ళవచ్చు.
Next one. Training headquarters. T. Training headquarters. మనకు ఏదైనా ట్రైనింగ్ కావాలి, జాబ్స్ రిలేటెడ్ ట్రైనింగ్ కావాలి అనుకున్నప్పుడు వాళ్ళే మనకు ఆన్లైన్లో ట్రైనింగ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకే నేను జాబ్స్ గురించి తెలియదు అనుకుంటానండి. సో ఇప్పుడు నేను జాబ్స్ గురించి నేర్చుకోవటం కోసం ఈ ఆప్షన్ ద్వారా ఇంటర్నెట్లో కనెక్ట్ అయ్యి నేను యూజర్ని కనుక నా లైసెన్స్ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి అప్పచెప్పినట్లయితే నా సాఫ్ట్వేర్ జెన్యునా కాదా వాళ్ళు చెక్ చేసుకుంటారు. అది కన్ఫర్మ్ అయిన తర్వాత నాకు వాళ్ళు డైలీ పర్టికులర్ టైమింగ్ సెట్ చేసుకొని నాకు ట్రైనింగ్ ట్యూటోరియల్స్ పంపించటం, నాకు ట్రైన్ చేసేటువంటి అవకాశాన్ని వాళ్ళు నాకు వాళ్ళు సెట్ చేస్తారు ఆ విధంగా. సో నేను ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటూ ట్రైనింగ్ తీసుకోవచ్చు. దీన్ని షార్ట్ కట్ చూద్దాండి ఒకసారి. TRTHRT అనేటువంటి మెన్యూ రిలేటెడ్ షార్ట్ కట్ ద్వారా మనం నేను ఈ పోర్టల్లోకి వెళ్ళాలనుకోవచ్చు. సో ఎవరైనా మనం ఫ్రెండ్స్ ఎవరైనా అట్లా చేయొచ్చండి. అగైన్ డౌన్ యారో యూస్ చేస్తున్నాను ఫర్ నెక్స్ట్ ఆప్షన్. ప్యాక్ మేడ్ హెడ్ క్వార్టర్స్. ప్యాక్ మేడ్, ఈ ప్యాక్ ఎలా తయారైంది, ఎక్కడ తయారైంది, దాని ల్యాబ్ ఎక్కడ, ఇటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు చాలా బాగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఫారిన్ కంట్రీస్లో ఏ ప్రోడక్ట్ తయారైనా దాని ప్యాక్ మేడ్ ఎలా అయింది, ఎక్కడ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ని చాలా జెన్యున్గా ట్రాన్స్పరెంట్గా చూపిస్తుంటారు కదా. మనందరికి తెలిసిన విషయమే, చాలామంది గమనించినట్లయితే ఫారిన్ చాక్లెట్స్ అండ్ ఫుడ్స్ తెచ్చినప్పుడు డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా జాస్ సాఫ్ట్వేర్లో కూడా ప్యాక్ మేడ్, ఈ ప్యాక్ ఎక్కడ తయారైంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఈ పోర్టల్ ద్వారా వెళ్ళి చూడొచ్చు. దీని షార్ట్ కట్ PRTHRP అనేటువంటి ఆప్షన్ ద్వారా వెళ్ళొచ్చండి. సో నెక్స్ట్ ఆప్షన్ రియల్ స్పీక్ సోలో డైరెక్ట్ డౌన్లోడ్ పేజ్. రియల్ స్పీక్ సోలో డైరెక్ట్ డౌన్లోడ్ పేజ్ అండి. ఆ రియల్ స్పీక్ అనేటువంటి ఒక మనకు సింథిసైజర్ ఉంటుంది, అది ఇండియన్ ఇంగ్లీష్ యాక్సెంట్లో ఉంటుంది. దాని ఆ టీటీఎస్ నేమ్ సంగీత అనేటువంటి ఒక ఇంగ్లీష్ టీటీఎస్ ఉన్నది. పూర్వం నుంచే మనకు ఛానల్ నుంచి ఉందండి. ఆల్మోస్ట్ నాకు తెలిసి అరౌండ్ ఒక 7-8 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను. సో ఈ రియల్ స్పీక్ సోలో డైరెక్ట్ అనేటువంటి ఒక టీటీఎస్ని డైరెక్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ ద్వారా డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి చాలా సింథిసైజర్స్ ఉంటాయి, రియల్ స్పీక్ సింథిసైజర్స్, వాటిలోంచి ఏదైనా మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి షార్ట్ కట్ చూద్దామండి ఒకసారి. RTHRR అనేటువంటి మెన్యూ రిలేటెడ్ షార్ట్ కట్ ద్వారా మనం ఇక్కడికి రావచ్చు. అగైన్ డౌన్ యారో ఉండి www.freedomscientific.com. సో జాస్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి. దానికి RTHRF అనేటువంటి మెన్యూ రిలేటెడ్ షార్ట్ కట్ ద్వారా మనం ఈ ఆప్షన్ లోకి రావచ్చు. సో ఈ విధంగా మనకు ఈ ఆప్షన్స్ చక్కగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో మరొక ఆప్షన్ మన కోసం ఉన్నది. సో సో లాస్ట్ వన్ ఫ్రెండ్స్ ఈ ట్యూటోరియల్లో అబౌట్ జాస్. అబౌట్ జాస్ RTHA అనేటువంటి షార్ట్ కట్ ద్వారా ఇక్కడ రావచ్చు. సో జాస్ సాఫ్ట్వేర్ మనకు ఏ విధంగా ఉపయోగపడింది అనేది తెలుసుకున్నాం. సో అసలు జాస్ అంటే ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కోసం RTHA అనేటువంటి షార్ట్ కట్ ద్వారా రావచ్చు అండి. ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి. బాగా గమనించినట్లయితే సీరియల్ ఇక్కడ మనకు జీరో ఉన్నది. జీరో అంటే ఇక్కడ ఎటువంటి లైసెన్స్ని నేను ఇంకా యాక్టివేట్ చేయలేదండి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మనం క్రాక్ చేసినట్లయితే చాలా ఈజీగా గుర్తుపెట్టవచ్చు మనం ఒరిజినల్ లైసెన్స్ వాడుతున్నామా క్రాక్ని వాడుతున్నాం అనేటువంటి ఇన్ఫర్మేషన్ని ఈజీగా ట్రేస్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ జీరో అని చూపిస్తుంది అంటే ఇక్కడ ఎటువంటి లైసెన్స్ని యాక్టివేట్ చేయలేదు.
నేను లైసెన్స్ ని యాక్టివేట్ చేయకుండానే నేను డెమో మోడ్ లో ఉండి ఈ రికార్డింగ్ చేస్తున్నాను కనుక నా కంప్యూటర్ లోని జాస్ సాఫ్ట్వేర్ లో లైసెన్స్ నెంబర్ 0 అని చూపించింది ఫ్రెండ్స్. సో అగైన్ డౌన్ ఆరో యూజ్ చేసినట్లయితే 0 అని చెప్తూ ఉంటుంది, మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాదు. సో అగైన్ మన డాంగిల్ అటువంటి ఇన్ఫర్మేషన్ చూడాలి కనుక మళ్ళీ నేను మెనూ ఓపెన్ చేస్తాను. Software maintenance agreement, upgrades remaining : remote access : disabled, tandem direct : disabled, authorized using the dongle, display device : Intel left parent R right parent HD graphics left parent WDDM right parent, copyright 1993-2011 by Freedom Scientific DLV Group, LLC, portions copyright 1985-2011 by Microsoft Corp, portions copyright 199. So it went information manako. Tab, locking. Clear again, listen to friends. సో లాకింగ్ కోడ్ టాబ్ డిస్ప్లే డివైస్ ఓకే బటన్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం చక్కగా మనం తెలుసుకోవచ్చు. దాని డాంగిల్, దాని లైసెన్స్, కాపీ రైట్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అయిపోయిన తర్వాత ఓకే బటన్తో ఇట్లా మనం క్లోజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఈ 5 ఆప్షన్స్ని యూజ్ చేస్తూ మనం మంచి నాలెడ్జ్ని తీసుకోవటమే కాకుండా జాస్ని చాలా కేర్ఫుల్గా మనం మెయింటైన్ చేసేటువంటి అవకాశం కూడా మనకు లభిస్తుంది. ఎందుకంటే జస్ట్ ఈ సాఫ్ట్వేర్లోని ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడంతో జాస్ మన ఫింగర్ టిప్స్ మీద ఉంటుందని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. And kindly subscribe our channel for more videos. Thank you for watching.